హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. రాశి ఎన్నో సినిమాలలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి రావుగారి ఇల్లు అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో చిత్రాలలో బాలనటిగా నటించిన రాశి బదిలీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1997లో జగపతి బాబు హీరోగా వచ్చిన శుభాకాంక్షలు సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ఇంకా గోకులంలో సీత, ప్రేయసి రావే వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది రాశి. టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శ్రీకాంత్ రాశి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చాలా బాగా హిట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దం పాటు అగ్రదర్శకులందరితో నటించింది. సడన్గా ఏమైందో కానీ ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది. కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్లో కూడా కనిపించింది. నిజం వంటి సినిమాల్లో వ్యామ్ పాత్రల్లో కూడా నటించింది రాశి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం రాశి బుల్లి తెరపై జానకి కలగనలేదు అనే సీరియల్లో నటిస్తుంది. ఈ సీరియల్లో రాశి జ్ఞానాంబ పాత్రలో అందరినీ అలరిస్తుంది. ఈ సీరియల్లో అత్తగా రాశి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది. రాశి గారికి ఇలాంటి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.